ప్రజాస్వామ్యంలో పదవులు అత్యంత బాధ్యతతో కూడుకున్నవని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజల ఆశీర్వాదం పొందవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లను శాలువా మొమెంటోతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతో 5 సంవత్సరాల పాటు గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 5-6 నెలల పాటు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని, అప్పటి వరకు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బాధ్యతతో పనిచేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రతి పల్లెను ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా జనాభా సంఖ్యకు అనుగుణంగా ప్రతి నెలా నిధులు విడుదల చేస్తూ మౌలిక కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఇక ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా జాతీయ స్థాయి అవార్డులు సైతం తెలంగాణ పల్లెలు అందుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీలు దేవానందం, సుష్మ, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ, విజయ భాస్కర్ రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజా వెంకట్రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సన్మానం చేసిన కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో వేదికపై రాజకీయ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు, అలాగే జడ్పీ పేరు వేదికపై రాజకీయ ప్రజలందరికీ పేరు పేరున ఈ సర్వాసులైన సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జీపీ మెంబర్లు, గ్రామ ప్రముఖులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయాలలో రిటైర్మెంట్ అనేది ఉండదు. రిటైర్మెంట్ ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది. మనకు రిటైర్మెంట్ లేదు. మన శక్తి ఉన్నంత కాలం ప్రజాసేవ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజలతో ఎప్పు పొంది అవకాశాలు సర్వీ చేయడానికి ప్రయత్నం చేస్తూ అడుగులేసి తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారు. మనతో సేవ చేసే బాధ్యత మనకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి అందరితో కోరుతాము. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీ విషయంలో కానీ ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, సర్పంచ్ కలిసి జోడు గుర్రాలు గ్రామాన్ని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత విజయం దక్కుతుందని అందరితో పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎడమకాలు పిడమకాలు ఉంటే ఇబ్బందులు అయితే చిన్న అక్కడక్కడ ఉంటుంది జరిగాయి, కానీ ఆ విధంగా ఎక్కడ జరగలేదు. చాలా బ్రహ్మాండంగా గ్రామాల అభివృద్ధి జరిగింది. గతమున్న ప్రభుత్వం కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2014-18 కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నేను ఇక 90 నుంచి రాజకీయాలు ఉన్నప్పుడు ఎంపీటీసీగా మండల ప్రజెంట్గా పూర్తి అంతర్ రాష్ట్రాల రాజభాగంలో ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ప్రభాకరం కొంతమంది మాట్లాడాలని చెప్తున్నాను. ఎవరు కూడా గ్రామాలలో వచ్చి ఆలోచన చేసిన వ్యక్తి లేదు. ఈరోజు డబ్బ్యాడ్ నర్సరీలు, ఆట స్థలాలు, ప్రతి గ్రామానికి వాటర్ ట్రాక్టరు ఇవన్నీ ఆలోచన చేసి గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి మనం పంపించి మన గ్రామాల అభివృద్ధి జరగడం జరిగిందని అందరికీ తెలియజేస్తాము. మన నియోజకవర్గ స్థాయి విషయానికి వస్తే ప్రభుత్వ పరంగా వచ్చే ఒకేత అయితే ఈరోజు మండలాలు వైపరీతం చేయడం జరిగింది. ఈరోజు ముప్పదాల మండల ఒప్పింపు మండలం చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ చేసుకోవడం జరిగింది. చిన్న గ్రామ పంచాయతీ ఆ విధంగా ఇంత అభివృద్ధి నిర్ణయంలో ముందుకు పోయింది. కొన్ని కొన్ని గ్రామాలలో డబ్బులు ఖర్చు పెట్టామంటే ఖర్చు కాకుండా 100% పనులు అయితే మా భాష మేళాలు